కష్టం వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఓ ఆశాకిరణం కనబడుతుంది. రాష్ట్రం ముక్కలై రాజధాని లేక నిదులు లేక పాలించడానికి కనీస భవనం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ప్రజలకున్న నమ్మకం చంద్రబాబు గారు ఒక్కరే. ఆయన మీద నమ్మకం ఉద్యోగస్తుల్ని సదుపాయాలు లేని రాష్ట్రానికి రప్పించింది. ఆయన మీద నమ్మకం కొత్త రాష్ట్రానికి దేశంలో అతిపెద్ద పెట్టుబడిని రప్పించింది. ఆయన మీద నమ్మకం నవ్యాంధ్ర ప్రదేశ్ ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో వరుసగా మూడోసారి నెంబర్ వన్ గా నిలిపింది. ఐదేళ్లలో లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్ర పగ్గాలను బిగించి పట్టి 28,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 9,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 24 గంటల కరెంటు, 4,214 కొత్త అంగన్వాడీ సెంటర్లు, 721 కొత్త పరిశ్రమలు, రాష్ట్రాన్ని 100% విద్యుత్తీకరణ చేయడంతో పాటు 6,00,000 కోట్ల పెట్టుబడులు రప్పించి 5.3 లక్షల ఉద్యోగాలను కల్పించారు. అభివృద్ధిని పరుగులెత్తించి సంక్షేమాన్ని దానికి జత చేసి 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలకు పెంచి చంద్రన్న భీమా, ఆదరణ, పెళ్లి కానుక, టూల్ కిట్లతో పాటు 1,000 కోట్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో అందించిన దార్శనికుడు ఆయన. ఈ 5 ఏళ్లలో ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మళ్లీ మనకున్న ఆశాకిరణం చంద్రబాబు గారు ఒక్కరే.